హలో హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం ఒక చిన్న అప్లికేషన్ యాప్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఫోటో బుక్, ఫోటో ఎడిటర్ అనేది ఒక చిన్న యాప్ అప్లికేషన్ డిజైన్కి సంబంధించింది. మన ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఎవరికైనా పంపించుకోవడానికి మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో దాని గురించి అయితే నేను చెప్తాను క్లియర్గా. ఇక్కడ ఫోటో బుక్, ఫోటో ఎడిటర్, ఫోటో బుక్ ఫోటో ఎడిటర్ అనేది ఇది ఉంటుంది. సో ఇది ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే 10 మిలియన్ డౌన్లోడ్స్ చేశారు. దీని రేటింగ్ కూడా చాలా మంచి రేటింగ్ ఉంది. సో దీని ఎంబీ కూడా చాలా తక్కువ ఎంబీ ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది. డిఫరెంట్గా ముఖ్యంగా లేడీస్ వాళ్ళకి మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ అప్లికేషన్ యాప్. సో ఇది ఫ్రెండ్స్, దీని గురించి మాత్రం చాలామంది మాత్రం రేటింగ్ విషయంలో మాత్రం చాలా బాగుందని చెప్పారండి. మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా చూడండి, మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుందంటే కనుక డెఫినెట్గా అయితే ఈ యాప్ని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి నేనైతే ఓపెన్ చేస్తున్నా ఫోటో బుక్ ఎడిటర్. సో ఫోటో బుక్ ఎడిటర్లో మనకు కావాల్సింది బుక్స్. ఇక్కడ మై వర్క్ ఇలాగే ఉన్నాయి, బట్ నేనైతే బుక్స్ అని తీసుకుంటున్నాను. పర్మిషన్స్ అన్నీ అలో చేసేసి ఇక్కడ ఈ బుక్స్లో ఫోటో ఫ్రేమ్స్లో ఇవన్నీ ఉంటాయి. సో మనకి ఏది ఇంట్రెస్టింగ్గా ఏది నచ్చుద్దో, మనకి ఇష్టమైన వాళ్ళ ఫోటో మన ఫోటో పెట్టుకొని డిఫరెంట్గా అయితే తయారు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇది పెట్టుకున్నాను అనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఇలా ఉంది. ఇక్కడ మనమైతే యాడ్ ఇమేజ్ అని ఉంది కదా, ఈ యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇమేజ్ అయితే వచ్చేస్తుంది. సో ఇమేజ్ రాగానే మనము స్కేల్ చేసుకుంటాం, ఇలాగ స్కేల్ చేసుకొని అది పెట్టుకుంటాం. మళ్ళీ యాడ్ ఇమేజ్ నొక్కి మళ్ళీ ఎక్కువ ఫోటో తీసుకొని సో ఇలా పెట్టేసుకొని టెక్స్ట్ రాయాలంటే టెక్స్ట్ ఇక్కడ రాసుకోవచ్చు, ఎఫెక్ట్స్ కానీ అని పెట్టుకోవచ్చు, ఫ్రేమ్ సంబంధించింది. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఫోటో బుక్ సంబంధించింది. దీంట్లో చాలా మల్టిపుల్ అంటే ఇలాంటి డిఫాల్ట్గా డిజైన్ చేసి ఇలాంటి బుక్స్తో ఉంటాయి, బట్ మనం ఫొటోస్ పెట్టుకొని క్రియేట్గా చాలా ఈజీ మెథడ్, చాలా సింపుల్ మెథడ్, చాలామందికి చాలా రకాలుగా యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించింది చెప్పాలంటే. సో ఇక్కడికి వచ్చి మనం సేవ్ చేసుకుంటే కనుక ఈ ఆ ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత ఫేస్బుక్, వాట్సాప్లో, ట్విట్టర్లో కానీ మన ఇన్స్టాలో కూడా దీన్ని పోస్టింగ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక మన మొబైల్లో పెట్టుకొని వాట్సాప్ ఏమైనా కూడా పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళకి సంబంధించిన వీడియో. సో ఈ వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.